ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్వజ అవరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి తిరుచి సేవ. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా పరిసమాప్తమైన దేవి శరన్నవరాత్రులు. దసరా సంబరాలలో మునిగి తేలిన ఆ బాల గోపాల. నవనవోన్మేషంగా పరిసమాప్తమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. టీటీడీ సమష్టి కృషితో భక్తజన రంజకంగా సాగిన వెంకటేశ్వరుడి విజయోత్సవాలు. ప్రత్యేక కథనం. 9 రోజుల పాటు శోభాయమానంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజ అవరోహణంతో వైభవపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచిపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అనంతరం వేదపారాయణం, మంగళ వాయిద్యాల మధ్య అర్చకులు బ్రహ్మాది దేవతలకు, దిక్పాలకులకు వీడ్కోలు పలుకుతూ గరుడ ధ్వజాన్ని అవరోహణం చేసి కర్పూరహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా అమ్మలుగా నమ్మ విశేష అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజున శ్రీహరి దేవేరి కొలువైన తిరుచానూరు క్షేత్రం ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలసెల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయాలతో పాటు వివిధ ఆలయాల్లో జరిగిన ప్రత్యేక సేవల సమాహారం మీకోసం. సిరిళ్ల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరులో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు అమ్మవారి సన్నిధిలో జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున స్నపన తిరుమంజనం, గజవాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అమ్మవారికి నయన మనోహరంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పద్మావతి అమ్మవారిని సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల మధ్య ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు గజవాహనంపై హరిదేవేరిని దర్శించుకుని హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. చల్లని తల్లి, గ్రామదేవతగా భక్తులను కాపాడుతున్న గంగమ్మ తల్లి ఆలయంలో 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరిగాయి. చివరి రోజైన శనివారం ఆలయ ఆవరణలో హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత అమ్మవారు నగర పురవేధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని లక్ష్మీపురం కోడలిలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మలగన్న అమ్మకు నవహారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మిన్నంటిన గోవిందనామ స్మరణలతో సప్తగిరులు భక్తగిరులుగా మారాయి. సకల భువన చక్రవర్తి తిరుమల శ్రీనివాసుడు వాహన సేవలలో ఊరేగుతూ ముల్లోకాలకు అభయప్రదానం చేశారు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలతో పులకించింది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగిన వార్షికోత్సవాలు టీటీడీ సమష్టి కృషితో భక్తుల సహకారంతో దిగ్విజయంగా పరిసమాప్తమయ్యాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు దేవదేవుడి నవనవోన్మేష వాహన సేవలు
అశేష భక్తకోటిని రంజింపజేశాయి. 16 వాహనాలపై మలయప్ప స్వామివారు దేదీప్యమానంగా విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. దేశంలోని నలుమూలల నుంచి విచ్చేసిన కళా బృందాల ప్రదర్శనలు, జీయంగార్ల దివ్య ప్రబంధ గోష్ఠి, వేద పండితుల చతుర్వేద పారాయణం, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శోభాయమానంగా సాగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహన సేవలు సకల భువనవాసులకు ఆధ్యాత్మిక ఆనందానుభూతులను పంచాయి. సెప్టెంబర్ 23న ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీవారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే భక్తులు కానుకగా శ్రీవారికి సమర్పించిన 20 తులాల బంగారంతో చేయించిన లక్ష్మీ కాసుల హారాన్ని చంద్రబాబు నాయుడు టిటిడి అధికారులకు అందజేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలు పెద్ద శేష వాహనంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం రాత్రి వేళల్లో వివిధ రకాల వాహనాలపై స్వామివారు సర్వాలంకార శోభితంగా కొలువుదీరి భక్తులను కనువిందు చేశారు. ఉత్సవాల సమయంలో రంగనాయక మండపంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన అలంకార స్నపన తిరుమంజన సేవ భక్తులను మనోల్లాసంలో ఓలలాడించింది. వాహన సేవల సమయంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు మాడవీధుల్లో కలయదెరుగుతూ భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా స్వామివారి వాహన సేవలను వీక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవ సమయంలో దివ్యాంగులు, వయోవృద్ధులు, జంటి బిడ్డల దర్శనంతో పాటు ఆర్జిత సేవలను రద్దు చేయడంతో వచ్చిన వారు వచ్చినట్లు శ్రీవారి మూలమూర్తిని దర్శించుకునే సౌలభ్యం కలిగింది. విఐపి బ్రేక్ దర్శనం ప్రోటోకాల్కే పరిమితం చేయడంతో సామాన్య భక్తులు శ్రీ వెంకటేశ్వరుని సంతృప్తిగా దర్శించుకునే వెసులుబాటు లభించింది. ఇక బ్రహ్మోత్సవాలలో ఎంతో విశేషమైన గరుడోత్సవాన్ని పురస్కరించుకుని ముందు రోజు శ్రీవిల్లు పుత్తూరు నుంచి గోదాదేవి పూమాలలు ప్రత్యేకంగా తిరుమలకు తరలివచ్చాయి. ఈ మాలలకు పెద్ద జీయంగారు మఠంలో పూజలు నిర్వహించిన పిదప టిటిడి జీయంగార్లు, ఈవో జేఈఓలు మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. అలాగే చెన్నై నుంచి తీసుకువచ్చిన బంగారు గొడుగులు గరుడ సేవలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక గరుడ సేవ రోజు టిటిడిలోని వివిధ శాఖల సమన్వయ కృషితో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుల అవిశ్రాంత శ్రమతో అశేషంగా కొండకు చేరుకున్న భక్తులు ప్రశాంతంగా గరుడ వాహనాన్ని వీక్షించే భాగ్యం కలిగింది. క్రిక్కిరిసిన మాడవీధుల్లోని గ్యాలరీలలో ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి గరుడ సేవను తిలకించేలా టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎంతో శ్రద్ధతో తీసుకున్న చర్యలకు భక్తలోకం ప్రశంసలు లభించాయి. అలాగే తిరుమలతో పాటు తిరుపతిలో ఏర్పాటు చేసిన వాహనాల పార్కింగ్ ను భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. టిటిడి అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో మాడవీధుల్లోని గ్యాలరీలలో భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలు, మజ్జిగ ప్యాకెట్లు లభించాయి. తిరుమలలోని పలు ప్రాంతాలలో వైద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రాలలో భక్తులకు అవసరమైన అత్యవసర చికిత్సలు నిరంతరాయంగా అందజేశారు. అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ మలయప్ప స్వామివారి గరుడోత్సవం నభూతో నభవిష్యతి అన్న రీతిలో తిరుమల మాడవీధులలో మనోహరంగా సాగింది. ఇక స్వామివారి స్వర్ణ రథోత్సవం కని విని ఎరుగని రీతిలో జరిగింది. బంగారు రథంపై స్వర్ణవర్ణ శోభితంగా దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని వీక్షించిన భక్తులు పారవశ్యం చెందారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజున జరిగిన శ్రీవారి మహారథోత్సవం ప్రపంచ నలుమూలలో ఉన్న శ్రీవారి భక్తులలో భక్తి చైతన్యాన్ని ఉప్పొంగించింది. ఇక ఆఖరి రోజున జరిగిన చక్రస్నాన మహోత్సవంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఆకర్షణ శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలు కాగా, మరో విశేష ఆకర్షణ టిటిడి ఫలపుష్ప ప్రదర్శన. పాప వినాశనం సమీపంలోని కళ్యాణ వేదిక వద్ద టిటిడిలోని పలు విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫలపుష్ప ప్రదర్శన మహాప్రదర్శనశాల తిరుమలకు విచ్చేసిన భక్తులను మరో లోకంలోకి తీసుకువెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఆనంద నిలయం మొదలు తిరుమలలోని పలు కూడళ్లలో టిటిడి విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఇలవైకుంఠం తిరుమల క్షేత్ర వైభవాన్ని ద్విగుణీకృతం చేశాయి. అలాగే టిటిడిలోని వివిధ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
సాంస్కృతిక భక్తి సంగీత నృత్య కార్యక్రమాలు ఏడు కొండలవాడి నాద ప్రియత్వాన్ని ప్రతిబింబిస్తూ భక్తులను సంగీత సుస్వర చరిలో ఓలలాడేలా చేశాయి. బ్రహ్మోత్సవాల 9 రోజులు స్వామివారి వాహన సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దేశ విదేశాల్లో ఉన్న శ్రీవారి భక్తులు SVBCపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలోనే తిరుమలలోని SVBC కమాండ్ కంట్రోల్ రూమ్ ను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా సందర్శించారు. సీఈఓ ఏవి నరసింహారావును అడిగి ప్రసారాల వివరాలు తెలుసుకున్నారు. ఇటు భక్తులకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేయడంతో సమర్థవంతంగా బ్రహ్మోత్సవ విధులు నిర్వహించిన టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది సేవలు అనిర్వచనీయం. తిరుమలలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన దాదాపు 30 అతిపెద్ద ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రతి ఒక్క భక్తుడు శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలను వీక్షించే సౌలభ్యం లభించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, SVBC సీఈఓ ఏవి నరసింహారావులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులు ఎంతో ఓర్పుతో సంయమనం పాటించి టీటీడీకి సహకరించారని ప్రశంసించారు. వచ్చిన భక్తులందరికీ శ్రీవారి మూలవర్ల దర్శనం, వాహన సేవలను చక్కగా వీక్షించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో భక్తుల నుంచి విశేష స్పందన లభించిందని ఈవో పేర్కొన్నారు. ఇక్కడ వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు వారందరూ కూడా ఎంతో ఓపికగా సంయమం పాటించి క్యూ కాంప్లెక్స్ లో గాని గ్యాలరీలో గాని ప్రత్యేకంగా గౌరవోత్సవం నాడు ఎంతో మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి తోపులాటలు లేకుండా, ఎక్కువ కంప్లైంట్స్ చేయకుండా ఉన్నటువంటి ఫెసిలిటీస్ తో సర్దుకొని బ్రహ్మాండంగా భక్తిభావంతో స్వామివారిని దర్శించుకున్నందుకు వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీటీడీలో వివిధ విభాగాల సిబ్బంది, తిరుపతి అర్బన్ పోలీసు యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంగా వ్యవహరించడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ప్రత్యేకంగా గత 3 నెలల నుంచి ఈ బ్రహ్మోత్సవాలు తాలూకా ప్రణాళికలు తయారు చేసి ఎప్పటికప్పుడు అధికారులందరితో సమీక్షిస్తూ ఎంతో కష్టపడి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నటువంటి జేఏ గారు, శ్రీనివాసరాజు గారిని కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా అభిషేక్ మొహంతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి వారు కూడా తిరుపతి ఎస్పీగా వచ్చి ఎక్కువ టైం కూడా అవ్వలేదు, ఆయన వచ్చి పరిస్థితి అంతా కూడా స్టడీ చేసుకొని పకడ్బందీ బందోబస్తు ప్లాన్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్లు కానీ మూవ్మెంట్లు కానీ గ్యాలరీలు కానీ పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా చిత్తశుద్ధిగా పనిచేసుకున్నారు. కాబట్టి వారందరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తూ ఇతర మీడియాకు అవసరమైన ప్రసారాలను అందించిందని తెలిపారు. అనంతరం గత 8 రోజులుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు అన్నప్రసాదం, తలనీలాలు, హుండీ ఆదాయం, లడ్డూ ప్రసాదాల పంపిణీ తదితర వివరాలను మీడియాకు వివరించారు. శ్రీవారి దర్శనం 621,705 మంది చేసుకున్నారు. అన్నప్రసాదం విభాగంలో అల్పాహారం 938,262 మందికి, అన్నప్రసాదాన్ని 1462,704 మందికి, ఇతర పానీయాలు 1770,428 మందికి వితరణ చేశారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 1,8,70,29,000 రూపాయలు కాగా, ఇతర సేవల ద్వారా 23 కోట్ల రూపాయలు లభించింది. ఇక తలనీలాలను 3,06,721 మంది సమర్పించారు. 26,55,080 లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. వైద్య సదుపాయం 76,366 మందికి కల్పించారు. ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా తిరుమల నుండి తిరుపతికి 426,061 మందిని, అలాగే తిరుపతి నుండి తిరుమలకు 566,349 మంది ప్రయాణికులను బస్సుల ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ చేరవేసింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యున్నత ప్రమాణాలతో 82 గంటల 42 నిమిషాల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఎస్వీబీసీ ప్రోగ్రాం విభాగం ఈ ఏడాది విభిన్న శైలులు భక్తులకు ఉపయుక్తంగా ఉండే భక్తజన రంజకమైన కార్యక్రమాలను ప్రసారం చేసింది. ఎస్వీబీసీ ఆధ్యాత్మిక విశేషాల విభాగం శ్రీవారి వైభవం ప్రాభవం, శ్రీవారికి జరిగే వివిధ సేవలు ఉత్సవాలు, తిరుమలలోని తీర్థాలు, ఇతర పుణ్యక్షేత్రాలు, భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు, టీటీడీ సేవా కార్యక్రమాలు, ట్రస్టులు, పథకాలు తదితర అంశాలకు చెందిన 81 ప్రత్యేక కథనాలను నాణ్యతా ప్రమాణాలతో రూపొందించి వాటిని ప్రసారం చేసి తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని పొందగలిగింది. ఈ ఏడాది కన్నా మిన్నగా వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఇప్పటి నుండే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామన్నారు. భక్తుల మనోభావాలను గుర్తించి శ్రీవారి సేవ నిర్వహణలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నట్లు ఈవో వివరించారు. మనంతా డాక్యుమెంట్ చేసేసాం మొత్తం కూడా. ఈసారి మనం చేసినటువంటి లైటింగ్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేసాం కాబట్టి మళ్ళీ ఎక్స్పర్ట్స్ ని కొంతమందిని పిలిచేసేసి ఇంకా ఫర్దర్ దీన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది దాని మీద కూడా యాక్షన్ ప్రారంభిస్తాం. వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాలకి ఉపయోగపడే విధంగా డాక్యుమెంటేషన్ చేసుకుంటూనే ఇంకా ఏదైతే ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకుని ఇంకా బాగా చేయగలం దాని మీద కాస్త అడ్వాన్స్డ్గా ప్రిపరేషన్ అంతా ప్రారంభించి చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అనంతరం తిరుమల జైవో కెఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ పటిష్టమైన ప్రణాళికలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఇలా నవాహ్నిక దీక్షతో రమణీయ లలాముడు తిరుమల శ్రీనివాసుడికి అతి రమణీయంగా కనీ వినీ ఎరుగని కమనీయంగా జరిగిన బ్రహ్మోత్సవాలు నిజంగానే బ్రహ్మాండోత్సవాలు, అఖిల లోకాలకు అమృతోత్సవాన్ని పంచిన వెంకటేశ్వరుడి విజయోత్సవాలు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవంతో తిరుమల తొలి గడప, దేవుని కడప పులకించింది. శ్రవణ నక్షత్ర పూజలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం షోడశోపచారాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం పూర్తి చేసి మంగళ నీరాజనాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కీలపట్లలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసి పార్వేట మండపానికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారు మృగయా వినోదంలో భాగంగా వేటాడుతూ వినోదించారు. అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన పిదప తిరిగి స్వామివారు ఆలయానికి చేరుకోవడంతో శ్రీ కోనేటి రాయుడి పార్వేట ఉత్సవం కనుల పండుగ ముగిసింది. ఇటు చిత్తూరు నగరంలోని పలు దేవీ ఆలయాలలో దసరా ఉత్సవాలు కనుల పండుగ ముగిశాయి. ఇందులో భాగంగా పొన్ని అమ్మవారి ఆలయంలో విజయలక్ష్మి అలంకారంలో మెరిసిపోతున్న అమ్మవారిని భక్తులు కన్నులారా దర్శించుకుని తరించారు. అలాగే బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవి ఆలయంలో మూలమూర్తిని పుష్పశోభితంగా కొలువు తీర్చి ఉత్సవమూర్తికి పవళింపు సేవను శోభాయమానంగా జరిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి ధ్వజస్తంభం వద్ద వెంచేపు చేశారు. అక్కడ శాస్త్రోక్తంగా పూజాదికాలు పూర్తి చేసి గరుడ ధ్వజపటాన్ని పైకి ఎగురువేసి ధ్వజారోహణం నిర్వహించారు.
నంద్యాల పట్టణంలో దసరా ఉత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా అమ్మవారి శాలలోని వాసవీదేవి బంగారు చీరలు భక్తులకు దర్శనమిచ్చారు. ఇటు ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద నిర్వహించిన జమ్మి పూజల్లో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే నగరంలోని పలు ఆలయాల నుంచి అందంగా అలంకరించి తీసుకువచ్చిన ఉత్సవర్ల నగరోత్సవం శోభాయమానంగా సాగింది. ఇటు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు పార్వటి ఉత్సవంతో నయన మనోహరంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి, ఉగ్ర నారసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామివార్లు అశ్వవాహనంపై ఊరేగింపుగా శని వృక్షం వద్దకు వెంచప్ చేశారు. అక్కడ అర్చకులు శాస్త్రోక్తంగా జమ్మి పూజలు చేసి పార్వేట ఉత్సవం ఆస్థానం నిర్వహించారు. ఇక ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్నంటే రీతిలో జరిగాయి. పెళ్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంతో పాటు ఒంగోలులోని పలు దేవాలయాలలో అమ్మవార్లకు విశేష ఆరాధనలు నిర్వహించారు. భాగ్యనగరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. అమ్మవార్ల ఆలయాలలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆ మనోహర దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరి శారదపీఠంలో శ్రీ శారదాంబాదేవి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారిని నవరత్న ఖచ్చిత వజ్ర శోభిత దివ్యాభరణాలతో మనోహరంగా అలంకరించి అష్టోత్తర పూజలు జరిపారు. అంబర్పేటలోని శ్రీ మహాంకాళీదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చిన మహాంకాళీదేవిని మనసారా సేవించి తరించారు. అమీర్పేట సమీపంలోని ఈఎస్ఐ వద్ద వేయించేసిన శ్రీ విజయలక్ష్మీదేవి ఆలయంలో లక్ష్మీనారాయణ కళ్యాణం కమనీయంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో అమ్మవారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. బడంపేటలో దసరా వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దేవీ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం శ్రీ రామకోటి విజయోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఇంటి వద్ద పరమ పవిత్రమైన శ్రీరామనామాన్ని భక్తులు సంవత్సర కాలంలో రాసిన శ్రీరామనామకోటి పుస్తకాలను శ్రీరామకోటి స్థూపంలో నిక్షిప్తం చేయడాన్ని శ్రీరామకోటి విజయోత్సవంగా ఏటా నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీరామనామకోటి పుస్తకాలను కోదండరామ స్వామి ఆలయంలోని 4 మాడవీధులలో ఊరేగించారు. అనంతరం సమీపంలోని శ్రీరామచంద్ర పుష్కరణి ఉద్యానవన ప్రాంగణంలోని రామకోటి స్థూపంలో శ్రీరామకోటి పుస్తకాలను నిక్షిప్తం చేశారు. విజయదశమి పర్వదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలు కోలాహలంగా జరుపుకున్నాయి. ఆబాలగోపాలం అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ మంగళాశీస్సులు అందుకుని పరవశించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కృష్ణమ్మ తీరంలో బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవం ఆహ్లాదకరంగా సాగింది. విద్యుత్ దీపాలతో అతి రమణీయంగా తీర్చిదిద్దిన హంసవాహన తెప్పలపై శ్రీ గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివారిని పుష్పాభరణాల సమ్మోహనంగా వేంచేపు చేసి కనుల పండుగగా తెప్పోత్సవం జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని కనులారా తిలకించి ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. తూర్పుగోదావరి జిల్లా లోవశ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో జమ్మి చెట్టు పూజలు ఘనంగా జరిగాయి. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీదేవిగా కొలువు తీర్చి అమ్మవారి సన్నిధిలో శమీ వృక్షాన్ని ఏర్పాటు చేసి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అమ్మవారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి మంగళహారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా శ్రీశైలంలో జరిగిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. చివరి రోజు స్వామి అమ్మవార్లు నిజరూప దర్శనంలో కొలువై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం నందివాహనంపై శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య నందివాహన సేవను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం సమీపంలో గల శమీ వృక్షం వద్దకు తీసుకువెళ్లి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవారితో పాటు శమీ వృక్షానికి మహామంగళహారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదిక ఆదివారం రాత్రి జరిగిన కథక్ నృత్య రూపకంతో పరవశించింది. న్యూఢిల్లీకి చెందిన అను సిన్హా బృందం ప్రదర్శన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 78 శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండి ఉన్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 120 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.